వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట అలనీలు మంగ చీర కొంగు వదల నన్న పాట కయ్యవారి పదము వీడి కదల నన్న పాట తిరునీధుల తిరుగాడిన తీయనైన పాట సత్తగిల్ల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు విరామం తర్వాత తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఉదాత్తమైన రాజఠీవి కలిగిన దివ్య శృంగారమూర్తి అయిన శ్రీనివాసుడితో ఎలా ప్రవర్తించాలో దివ్యనాయిక అయిన అలమేలు మంగ అమ్మవారు సోదాహరణంగా వివరించడమే ఇప్పుడు మనం వినబోయే శృంగార సంకీర్తనలోని సారాంశం. ఉత్తమ నాయికకు అవసరమైన ప్రవర్తనను పరివర్తనను తేటతెల్లం చేసిన ఈ సంకీర్తనకు స్వరకర్త శ్రీ నిహాల్. రాగం బృందావని, గానం ప్రవస్తి. చూనా
చాలా చక్కగా ఉందని ఈ గాత్రం చాలా చక్కటి సాధన చేసావనుకో పైకి వస్తావు నువ్వు. నిహాల్ గారు, మొదటి చరణంలో అడచి నీతో నవ్వుగాదన వచ్చిన ఒకసారి గుర్తుందమ్మా, ఒకసారి పాడు. అడచి నీతో నవ్వుగాదన వచ్చునా. అవును కాదు అని రెండు అవి అవుగా అని చెప్పి అది అట్లా కలిపి అనొద్దండి. ఓకే, అడచి నీతో అవు కాదన అట్లా కొంచెం స్ఫురింపజేసేలాగా. అవును కాదు ఆయన చేతలకి, స్వామివారి చేతలకి వంకలు పెట్టకూడదు, కామెంట్ చేయొద్దని. అవును కాదు అని నిర్ణయించడానికి మనం ఎవరు అని ఆవిడ మనోభావాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. అది ఇక్కడ క్లియర్ గా రావట్లేదు. అవుగాదనం వచ్చిన మార్చి చూపించండి. అడచి నీతో చాలా వరకు బట్ ఒకసారి అట్లానమ్మా. అడచి నీతో అడచి నీతో చాలా వరకు బాగుందండి, చక్కగా చేశారు. ధన్యవాదాలు, అభినందనలు మీకు. బృందావని రాగంలో నీహాలు స్వరపరిచిన పాట చాలా అందంగా ఉంది. తర్వాత అమ్మ పాప నువ్వు బాగా పాడుతున్నావు, చాలా చక్కగా ఉంది. చూ అన్నప్పుడు చూ అని పాడుతున్నావు, జూ అన్నప్పుడు జూ అని పాడుతున్నావు, చూ అని పాడాలి. నీహాలు రెండు ప్రయోగాలు చాలా అందంగా ఉన్నాయి. రెండు నిషాదాలు ఉపయోగించిన తీరు చాలా బాగుంది, కంపోజిషన్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. సరే, అన్నమాచార్యులు వారి సాహిత్యం గురించి చెప్పే అర్హత మనెవరికీ లేదు. చాలా అందంగా ఉంది, అద్భుతం. ధన్యవాదాలు. శృంగార నాయక గర్వంతో మాట్లాడుతూ ఉంటే శృంగార నాయకుడు సర్వం నీవే అంటున్నాడు. ఈ విషయాన్నే వేరే విధంగా చెప్పాలి అంటే జీవుడు అజ్ఞానంతోనో అహంకారంతోనో మాట్లాడుతూ ఉంటే దేవుడు అర్థం చేసుకుని అనుగ్రహిస్తున్నాడు. గొప్ప ఆధ్యాత్మిక తత్వాన్ని శృంగార సంకీర్తనలో మిళితం చేసిన తీరును చూస్తే అన్నమాచార్యులు వారిని ప్రశంసించకుండా ఉండలేం మనం. దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో ఈ సంకీర్తనకు స్వరాలు సమకూర్చిన సంగీత దర్శకులు శ్రీ డివి మోహన కృష్ణ, రాగం ఆనంద భైరవి, గానం చేస్తున్న వారు గాయత్రి నారాయణన్. ఇంకో
ఎక్కడికెక్కిన మాటలు ఏమాడే గాయత్రి. ఈ శృంగార సంకీర్తన మోహన్ కృష్ణ గారు చక్కగా ఆనందభైర రాగంలో చేస్తే దాన్ని చక్కగా ఆవిష్కరించాను. నీ గాత్రంలో చాలా రాణించింది రాగం. ధన్యవాదాలు. ముఖ్యంగా మోహన్ కృష్ణ గారు, ఈ ఇంటర్లూడ్ మధ్యలో రెండుసార్లు వచ్చింది అది ఆ బీజియంలో. ఆనందభైరవిలోని అన్ని కోణాలని మీరు సంక్షిప్తంగా కంపోజ్ స్వరపరిచిన విధానం చాలా బాగుంది, చాలా ఆకట్టుకుంది అది. అభినందనలు మీకు. బాగుందండి. మామూలుగా కీర్తన చూడంగానే ప్రియములు ఎల్లా నీవి బిగువునాది దయలేని దాన ఏలో తగిలేవు కానీ, ఇది సాహిత్యం. దీన్ని ఏదో ఆనందభైరవిలో పాడదామని నేను అనుకోలే. చూడంగానే ప్రియములెల్లా నీవి
బిగువునాది దయలే నిదాన ఏలో తగిలేవు గాని అని ఉరికినా తమాషాకి రెండు మూడు సార్లు అంటే అదే బాగున్నట్టు అనిపించింది. అక్కడి నుంచి దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఎందుకంటే ఆనంద భైరవి మంచి స్కోప్ ఉన్న రాగం. సగరిగమా పద పస పని పస రెండు అంటారు. సా నిద ప మగరి స మగరి స ని సద ని స కాక నిషాదం. ని స గ గ మగరి గ మా పస ని ద ని స ని స మగరి స ని ద ప గ మ ప ద వ మ ప. ఇన్ని ఇన్ని ప్రయోగాలు ఆనంద భైరవిలో మన పెద్ద వాళ్ళ వాగ్గేయకారుల రచనలో చాలా చోట్ల వస్తూ ఉంటాయి. నేను రాఘవేంద్రరావు గారికి అభినందనలు ఎందుకు తెలియజేస్తున్నానంటే ఈ విషయంలో మొట్టమొదటి ట్యూన్ అయితే ఏది చేశానో నేను అన్నీ అవే ఓకే చేశారు ఆయన. ఈ రెండో అంటే రెండో ట్యూన్ చేయాలి కాబట్టి ఇంకో రాగంలో చేసాం. కానీ ఏదో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అని మొట్టమొదట మన మనసులో ఆ ట్యూన్కి ఆ భావం వినంగానే ఈ రాగం అయితే బాగుంటుందని పాడుకున్న రాగాలన్నీ కూడా ఆయన ఎప్రూవ్ చేయడం, ఈ రాగంలో ఈ పాట రావడం. గాయత్రి చాలా చక్కగా పాడింది, అక్కడ రికార్డింగ్లోనూ బాగా పాడింది, వాళ్ళు ఇక్కడ కూడా చాలా బాగా పాడింది. ధన్యవాదాలు. అన్నమయ్య పదాలతో స్వామివారికి పదార్చన. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. తనుదానే మరక దైవము మరవకుంటే మనసులోనే కలుగు మహామహిమా. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.